శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. తన కుటుంబంలోని కుక్క పిల్లకి హాని జరిగినా వదిలిపెట్టను. ఎలా ఉన్నారంటే? వస్తాను సతీష్. హాయ్ అంకుల్. సతీష్. హాయ్ ఆంటీ. రా కూర్చో. హాయ్ పృథ్వి. హాయ్ సతీష్. ఇప్పుడు ఎలా ఉంది అంకల్? ఫైన్ సతీష్. మీరు వీలైనంత త్వరగా కోలుకోవాలి అంకల్, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు సతీష్, వదిలేయి. లేదంటే డాడీతో మాట్లాడానా? తన పొరపాట్లని సరిదిద్దుకుంటున్నారా? ముందులో లేరంటే చాలా పశ్చాత్తాపడుతున్నారా? ఇప్పుడు ఆ టాపిక్ వద్దు సతీష్, అంకుల్కి రెస్ట్ కావాలి. దివ్య, సతీష్ ఏదో చెప్పాలనుకుంటున్నాడుగా, చెప్పని. వంశీ, డాక్టర్ ఏం చెప్పారు? నువ్వు ఎగ్జైట్ అవ్వకూడదన్నారు కదా, ఎందుకు ఇదంతా? దివ్య, ఐఎమ్ ఫైన్. నేను అర్థం చేసుకోగలను. నువ్వు చెప్పు సతీష్. అంకుల్, డాడీ గురించి అందరూ ఏదేదో మాట్లాడుతున్నారా? అందులో ఏ కాస్త నిజం ఉన్నా నేను డాడీని క్షమించను, డాడీని ఒప్పుకోను. చూడు సతీష్, ఇది నీకు మాకు మీ డాడీకి సంబంధించిన విషయం కాదు. ఇందులో కావేరి జీవితం ముడిపడి ఉంది. క్షమాపణలు పశ్చాత్తాపాలు ముఖ్యం కాదు, కావేరి భవిష్యత్తు ముఖ్యం, కావేరి అంగీకారం ముఖ్యం. నీతో కావేరి జీవితాంతం కలిసి బతకాలి అంటే కావేరి నిర్ణయం చాలా ముఖ్యం. నా గురించి కావేరికి తెలుసు, మీకు తెలుసు అంకుల్. నాకేదైనా కావేరి తర్వాతే. ఇదే విషయం సూటిగా డాడీకి చెప్పానా? కావేరికి మా ఇంటికి రావడం ఇష్టం లేకపోయినా, మీకు తనని పంపడం ఇష్టం లేకపోయినా, మా ఇద్దరిని వేరుగా ఎక్కడైనా ఉండమని చెప్పారు డాడీ. ఏమాత్రం అడ్డు చెప్పను అన్నారు. కాబట్టి కావేరికి ఏ సమస్య ఉండదు సతీష్. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, వాటిని ఎదుర్కోగలగాలి. మీ డాడీ మారితే, మీ ఇద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించగలిగితే నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది? మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి జరిపించేస్తాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే నేను ఈ పెళ్లికి సిద్ధంగా లేను డాడీ. అవును డాడీ, సతీష్తో పెళ్లి జరిగాక నేను ఎక్కడుంటానో ఎక్కడికి వెళ్తానో అన్నది ముఖ్యం కాదు. ముందు ప్రశాంతి తిరిగి రావాలి.
అన్నయ్యతో ప్రశాంతి పెళ్లి జరగాలి, అప్పుడే మా పెళ్లి. కావేరి, అది సరైంది కాదమ్మా. నా జీవితం వేరు, నీ జీవితం వేరు. వేరు కాదన్నయ్య, నీ జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటే నేను మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటాను? నేను సంతోషంగా లేకపోతే సతీష్ ఎలా ఆనందంగా ఉంటాడు? అందుకే ప్రశాంతి, నువ్వు సంతోషంగా ఒకటైన రోజే మా ఇద్దరి పెళ్ళి. కావేరి చెప్పింది రైట్ అంకల్. కావేరి మీద నాకున్న ప్రేమ ఎప్పుడెప్పుడు పెళ్లిగా మారుతుందని ఆలోచిస్తున్నాను, ఆతృత పడుతున్నాను. ఆ ఆతృతలో నాకేం తోచలేదు. కానీ పృథ్వీ హ్యాపీగా లేకుండా కావేరి హ్యాపీగా ఉండలేదు అంకల్. నాకు కావేరితో పాటు తన సంతోషం కూడా కావాలి. అది జరగాలి అంటే ప్రశాంతి ఇంటికి రావాలి. వస్తుంది అంకల్. పృథ్వి, తప్పకుండా ప్రశాంతి తిరిగి నీ దగ్గరికి వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. వస్తానంకల్. బాయ్ అండి. నేను అలా మాట్లాడినందుకు హర్ట్ అయ్యావా? లేదు కావేరి, నువ్వు చెప్పిందే కరెక్ట్. దీని అంతటికీ పరిష్కారం మా డాడీ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఆ కావేరి, నిన్న ప్రశాంతి మా ఇంటికి వచ్చింది. సతీష్, జీవంటున్నావు? ప్రశాంతి? అవును కావేరి, డాడీ మీద విరుచుకుపడింది. ఎవరు ఆపలేకపోయాం. సమయానికి ఆవిడెవరో వచ్చి బలవంతంగా ప్రశాంతిని తీసుకెళ్ళింది. ప్రశాంతి రమ్మంటుంటే రావెళ్దా, నీ అంత చూస్తాను. నువ్వు చెప్పిన అర్చన గారే అనుకుంటాను. ఇప్పుడు డాడీ రేఖకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను నిలదీశాను, సమస్యని పెంచొద్దని చెప్పాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి సతీష్. అంకిల్ ప్రశాంతికి క్షమాపణ చెప్తారు, తనకి జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారో తెలీదు, కానీ ప్రశాంతికి న్యాయం జరగాలి. తను అర్థం చేసుకోవాలి, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి, లేదంటే నేను నీకు దగ్గర కాలేను. అన్నయ్యకి దూరం కాలేను. అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకుంటే కళ్ళు కూడా మన పెళ్లి జరగదు సతీష్. నాకు తెలుసు కావేరి, ఇప్పుడు నువ్వు నాకు దగ్గర కావాలని ఆలోచించట్లేదు. ప్రశాంతి మనసు ఎలా మారుతుందని ఆలోచిస్తున్నాను. ఏం చేస్తే ప్రశాంతి ఇంటికి తిరిగి వస్తుందని ఆలోచిస్తున్నాను. వస్తాను కావేరి. బాయ్ సతీష్. బాయ్.
ఎలా ఈ అగాధం నుంచి బయటపడాలి, ఎలా ఈ సమస్యను పరిష్కరించడం. దీనంతటికీ డాడీదే బాధ్యత అయితే అసలు ఏంటి దారి? కావేరి మాటలు వింటుంటే సమస్య ఇంకా జటిలం అయ్యేలా ఉంది. ఒకవేళ ప్రశాంతి మనసు మారక ఎవరి మాట వినక పృథ్వీకి దూరం అయితే కావేరి నాకు దూరం అయిపోతుందా? ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు నాకు చుట్టుకోవడం ఏంటి? నేను ఎంతవరకు బాధ్యుణ్ణవుతానా? పృథ్వీ రేఖల పెళ్లి జరగకపోతే కావేరిని యాక్సెప్ట్ చేయనన్నాడు డాడీ, కానీ అది తప్ప అన్నీ ఒప్పుకున్నాడు, కావేరిని యాక్సెప్ట్ చేశాడు. కానీ ఇప్పుడు వచ్చిన అవాంతరాన్ని ఎలా దాటడం? నేను డాడీకి దూరం కావడమే వీటికి పరిష్కారం కాదు. కావేరిని ప్రేమించానని నమ్మించి ఎవరికి తెలియకుండా మరో ఆడదంతో కాపురం పెట్టిన నీచుడు! ఇవన్నీ చాలవన్నట్టు ఆశా సమస్య. ఆశ గురించి రేఖ డాడీ నిలదీస్తుంటే ఏం చెప్పాలి? చెప్పకపోతే నా గురించి తప్పుగా అనుకుంటారు, చెప్తే బాను పరిస్థితి ఏంటి? గాడ్, జీవితంలో ఒకేసారి ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు. కావేరి తెలుసు కదా, కావేరి వాళ్ళమ్మకి మేనమా, పేరు పాండు. కావేరి సతీష్కి ఏమవుతుందో తెలుసు కదా, కాస్త నువ్వు తప్పుకుంటే బాగుంటుంది. నేను లోపలికి వస్తాను అని చెప్తున్నాను. కూర్చోమ్మా. ఏం కావాలి మీకు? సమాచారం కావాలి. నీకు సతీష్కి ఏంటి సంబంధం? చూడమ్మాయ్, నిజాయితీగా చెప్పకపోతే నేనే ఓ నిర్ణయానికి వస్తాను. చెప్పావనుకో, కాస్త ఆలోచిస్తాను. ఏది బెటర్? నువ్వెంత సైలెంట్గా ఉంటే నాకంత అనుమానం పెరుగుతుంది. ఫ్రెండ్,
సతీష్ నాకు ఫ్రెండ్. ఎలాంటి ఫ్రెండ్? మంచి ఫ్రెండ్. అదే ఎంత మంచి ఫ్రెండ్? నేను అడుగుతున్నది నిన్ను పోషించే ఫ్రెండా, నువ్వు శాసించే ఫ్రెండా, లేదా ప్రపంచానికి తెలియకుండా నిన్ను దాచి ఉంచే ఫ్రెండా? అది కొన్ని కారణాల వల్ల తను నన్ను బయట పెట్టలేకపోతున్నాడు. ఏంటా కారణాలు? అవన్నీ మీకెందుకు చెప్పాలి? అయినా మా గురించి మీకెందుకు? మీరు వెళ్ళిపోండి. ఏంటి నాకెందుక? నాకు మాత్రమే అవసరం. ఇప్పటికైనా చెప్పు, మంచి ఫ్రెండ్ అంటే నీ నిర్వచనం ఏంటి? నాకు కొంచెం టైం కావాలి. నాకిప్పుడే స్పష్టత కావాలి. సతీష్ని అడగకుండా నేనేం మాట్లాడలేను. అయితే సతీష్కి ఫోన్ చేసి రమ్మను. సతీష్ని కూడా అడుగుతాను. నా ప్రశ్నకు ఎవరు ఏం బదులిస్తారో చూస్తాను. చెయ్యి, ఫోన్ చెయ్యి. చెయ్యను. తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కొడుక, ఓకే, సతీష్కి నీకున్న సంబంధం ఏంటో చెప్పడం ఇష్టం లేదు, సతీష్కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అయితే తెల్లవారేలోపు ఈ ఊరొదిలిటైన వెళ్ళిపో. దూరంగా ఎవ్వరికీ కనిపించకుండా. లేదంటే నువ్వు చాలా ఇబ్బంది పెడతావు, చాలా ఇబ్బంది పెడతావు. నిన్నే కాదు సతీష్ని కూడా. ఎందుకండి ఇలా బెదిరిస్తున్నారు? ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు, అందరూ నన్నే వెళ్ళిపోమంటున్నారు. ఒకసారి భాను కూడా ఇలాగే డబ్బిచ్చి వెళ్ళిపోమన్నాడు. భాను వెళ్ళిపోమన్నాడా? అప్పుడు సతీష్ నన్ను ఎవరికీ కనిపించకుండా ఉంచాడు. సతీష్ నాతో ఉంటే ధైర్యంగా ఉంటుంది, నిశ్చింతగా ఉంటుంది. లేదంటే నేను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సతీష్ లేకుండా నేను బ్రతకలేనండి. అది ప్రేమో ఏమో నాకు తెలియదు. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్.
కానీ సతీష్ ఇంత మోసం చేశాడంటే ఇంకా నమ్మలేకపోతున్నాను పాండు. మనకి కావేరి జీవితం ముఖ్యం. మీరు వెంటనే సతీష్తో మాట్లాడండి. వీలైనంత తొందరగా నిజ నిజాలు తెలుసుకుంటాను. మీతో మాట్లాడాలి. ఏంటన్నా కూర్చో. ఏమైందన్నా? రండాడి. ఈ సమస్య ఎలా తీరుతుంది? ప్రశాంతిలో ఉన్న పగని చల్లార్చడమే వీటన్నిటికీ పరిష్కారం.